ఉన్నారండి అందరూ. నేనైతే బాగున్నాను, మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను నా వీడియోలో నా లైట్ వెయిట్ గోల్డ్ అండ్ బ్లాక్ బీడ్స్ అండ్ 10 గ్రామ్స్ లోపు కొన్ని గోల్డ్ కలెక్షన్ అయితే చూపిస్తానండి. ఇప్పుడైతే మనం మన వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇది బ్లాక్ బీడ్స్ అండి. ఇది నేను చేయించుకున్నాను, అంటే రెడీమేడ్ అట్లా ఏం కొనలేదు. చూసారా, ఇవి కొంచెం పెద్ద పెద్దవి పెట్టించానండి, ఎందుకంటే డైలీ మనం వేసుకోవడానికి లుక్ బాగుండాలని చెప్పి కొంచెం పెద్దవి. ఇది ముత్యము అండ్ పచ్చలు కెంపులతో చేయించింది. ఇది ఒక 10 గ్రామ్స్ అట్లా అయ్యిందండి, 10 గ్రామ్స్. ఎందుకంటే ఇక్కడ మనకి పూసలు పెద్దవి తీసుకున్నాడు కదా, సో పెద్దవి తీసుకున్నందుకు మనకి మధ్యలో కూడా గోల్డ్ ఎక్కువ పట్టింది. గోల్డ్ ఎక్కువ తీసుకున్నాడు ఎందుకంటే అవి చుట్టడానికి, అది కూడా మనకి ఎక్కువ గోల్డ్ అయితే తీసుకున్నాడు. ఇదంతా కూడా కొంచెం లాంగ్ అండి ఇది, సో మనకి ఇక్కడ వరకు వస్తుంది. ఇది మనకి కాటన్ శారీస్ మీదకైనా అండ్ ఇట్లాంటి చిన్న చిన్న అంచు చీరలు, నెక్స్ట్ మనం ఎక్కడికైనా గుడికి అది వేసుకుని వెళ్ళడానికి చాలా బాగుంటుంది. ప్లస్ నేనైతే ఇది డైలీ ఉంచేసుకుంటానండి, ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఇది. సో వెయిట్ కూడా బాగానే ఉంది. మనం ఇట్లా ఇది వేసుకుని మనం పడుకున్నా కూడా ఇది మనకి ఏది ఇది అవ్వదు. సో అందుకని నేను డైలీ యూజ్కి అయితే ఇది ఉంచేసుకుంటాను. ఇది ఒక మోడలు. నెక్స్ట్ వచ్చి ఇదండి, ఇది ఇది షార్ట్ లెంగ్త్, ఇది చూస్తున్నారు కదా. ఇది ఒక 14 గ్రామ్స్ అండి. ఇది నేను అంటే మనకి షార్ట్ లెంగ్త్ వచ్చిన కొత్తలో తీసుకున్నాను, అంటే ఇది ఒక 13 ఇయర్స్ అట్లా అవుతుంది, అప్పుడు తీసుకున్నది. సో అప్పుడు మోడల్ ఇది, చూసారా. ఇది ఇదైతే చాలా చాలా బాగుంటుందండి లాకెట్టు. ఇది బ్లాక్ బీడ్స్ ఇది ఒకటండి. ఇది మనకి రెండు పొరలు వస్తుంది, ఇది రెండు పొరలు వచ్చింది. ఇది ఒక ఇది షార్ట్ మోడల్ అన్నమాటే, కానీ దీంట్లో గోల్డ్ ఎక్కువ ఉంటుందండి. దీంట్లో గోల్డ్ ఎందుకంటే ఈ మధ్యలో మనకి పూసలు వేశాడు, నెక్స్ట్ ఏమో ఇది మధ్యలో ఇవి కూడా పెట్టాడు కదా, దీనికి కొంచెం గోల్డ్ ఎక్కువైంది. ప్లస్ లాకెట్ కూడా కొంచెం వెయిట్ ఉంది, అందుకని మనకి ఇది 14 గ్రామ్స్ వరకు అయితే అయ్యింది. ఇది మనం ఇట్లా ఇట్లా బాగుంటుంది ఇది. దేని మీదకైనా సరే మనకి చిన్న చిన్న ఫంక్షన్స్కైనా, మనము బర్త్డే పార్టీస్ అయినా అప్పుడు మనం వచ్చినప్పుడు మనం ఇవి వేసుకోవచ్చు. అండ్ ఇది మనకి ఫస్ట్ వచ్చిన కొత్తలో తీసుకున్నానండి నేను. ఇది మనకి మెషిన్ మేడ్ కదండి, మనం ఇది వేసుకుని అంటే అట్లా బయటకు వెళ్ళినప్పుడు వేసుకుని వచ్చి తీసేయాలి, అంతేగాని మనం ఇది ఉంచుకుంటే తొందరగా మనకి ఇది బ్రేక్ అవుతాయి, ఇవి ఇవంతా పేరుకుంటాయి. సో నేను కూడా అలానే చేస్తూ ఉంటాను. ఇది కూడా ఇదండి, చూస్తున్నారు కనిపిస్తుందా, ఇది ఇది మోడల్ ఇలా వస్తుంది. ఇది ఇది మనకి సూత్రాల మోడలు. ఇది ఇది ఓల్డ్ మోడలే, కానీ ఎప్పటికీ ఇది ట్రెండీగా ఉంటుందండి. ఎప్పుడు వేసుకున్నా ఎప్పటికీ ఇది న్యూ మోడల్ లాగే అనిపిస్తుంది, కానీ చూడడానికి మాత్రం ఇది యాక్చువల్గా ఏంటంటే మనం పొడవ వేసుకుంటే కొంచెం ఓల్డ్ అనిపిస్తుంది, కానీ నేను దీన్ని షార్ట్ చేసించేసానండి. షార్ట్గా చేయించుకున్నాను. షార్ట్గా చేయించుకోవడం వల్ల నాకు అంటే డ్రెస్సెస్ మీద, చుడీదార్స్ మీద, వాటి మీద వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందని ఇలా షార్ట్ మోడల్లో తీసుకున్నాను. ఇది ఒక 4.5 గ్రామ్స్ అండి. ఇదైతే చాలా అంటే లైట్గా చుట్టించాను నేను, ఇది ఎక్కువ గోల్డ్ ఇక్కడ పెట్టలేదు. సో ఇది వెయిట్ ఉంది, అందుకని నేను ఇది ఎప్పుడైనా సరే అలా చుడీదార్స్ మీద వేసుకుని తీసేస్తూ ఉంటాను. ప్లస్ ఏమో ఇది అమ్మ ఇచ్చిందండి, అమ్మ వాళ్ళు ఏం పెట్టినా కానీ నాకు ఇది చాలా స్పెషల్ అనిపిస్తుంది ఇది, అందుకనే నేను చాలా ఇష్టమైంది ఇది, నేను ఎక్కువ వేసుకుంటూ ఉంటాను. సో ఇది ఒక మోడలు. సో బ్లాక్ బీడ్స్ అయితే అయిపోయినాయి, ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇది లాకెట్ అండి. ఈ లాకెట్ ఉంది కదా, మీకు కనిపిస్తుందా, పచ్చళ్ళు కెంపులతో ఎక్కువ గోల్డ్ కూడా కనిపించేలాగా ఈ లాకెట్ తీసుకున్నాను నేను. ఈ లాకెట్ ఎందుకో తీసుకున్నాను అంటే ఇది మనకి ఏది అంటే ఇట్లా ఇట్లా క్రిస్టల్స్, మంచి క్రిస్టల్స్ తీసుకుంటాం కదండి, వాటి మీదకి చాలా బాగా సెట్ అవుతుందని నేను ఇలాంటి లాకెట్ ఒకటి తీసుకున్నానండి. ఇది మీకు వేసి చూపిస్తాను. ఇట్లా వేసుకుని
పెట్టుకుంటే ఇది చాలా బాగుంటుందండి. ఇది యాక్చువల్గా ఏంటంటే దేని మీదకైనా సెట్ అయిపోయేటట్టుగా నేను తీసుకున్నానండి. దీని మీద నేను చాలా పైన ఇవైతే చాలా మార్చేస్తూ ఉంటాను, కానీ ఇదైతే మాత్రం లుక్ దేని మీదకి వేసినా కూడా బాగా సెట్ అయిపోతుంది. సో అందుకని నేను ఇది ఒకటి తీసుకున్నాను. ఇట్లా మనకి చాలా లుక్ బాగుంటుంది. సో నేను ఈ లాకెట్ని ఇంకా ఎన్నిటి మీద వేసుకుంటానో చూపిస్తానండి. మనం ఎప్పుడైనా కానీ ఏదైనా లాకెట్స్ అవి తీసుకున్నామంటే కనుక ఇట్లా అన్నిటి మీదకి సెట్ అయ్యేటట్టు తీసుకోవాలండి. తీసుకుంటే మనకి చాలా ఇట్లా ఇట్లా రెడ్ మీద వేసేది, రెడ్ మీద వేసినా కూడా మనకి ఇది కొంచెం లైట్ రెడ్ మాట అండి. అందుకని దీంట్లో దీనికి ఇక్కడ గోల్డ్ పూసలు వేయించాను చిన్న చిన్నవి. సో ఈ గోల్డ్ పూసలు వేయించడం వలన దీని లుక్ అయితే చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. ఇట్లా వేసుకుంటాను, ఇట్లా వేసేసుకుంటాను. ఇట్లా వేసుకోవడం వల్ల మనకి దీని మీదకి బాగా సెట్ అవుతుంది. ఇట్లా బ్లాక్ తీసుకున్నాను నేను. దీంట్లో చాలా అంటే ఈ గోల్డ్ కొక్కాలకి ఒక్కటే పెట్టించాను. ఇంకా మనం ఇదైతే వాళ్ళు గుచ్చి ఇచ్చేస్తారు కదా, సో వీటికైతే ఒక్కదానికి మనకి ఏమి గోల్డ్ అవ్వదు. దీనికి చిన్న హుక్స్ పెట్టిస్తే సరిపోతుంది. సో మనం దీని మీద కూడా చాలా అంటే చాలా బాగా వేసేసుకోవచ్చు. చూసారా బ్లాక్ మీద కూడా బాగా సెట్ అవుతుంది మనకి. సో ఇలా కూడా మనం వేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా సరే ఇలాంటి లాకెట్ ఏదైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ చూసారండి, ఇది ఇవి కెంపులు పచ్చ ఉన్నాయి కదా. ఈ పచ్చ కెంపులు ఉన్నప్పుడు మనం ఈ కెంపుల్లో మనకి టూ షేడ్స్ ఉంటాయండి, ఒకటి లైట్ షేడ్ అండ్ ఒకటి థిక్ షేడ్ ఉంటుంది. థిక్ షేడ్ ఉన్నప్పుడు మనం థిక్ షేడ్ ఉన్నాయైతే అంత అంద గ్రాండ్ లుక్ లాగా అండ్ నీట్గా అనిపించదు, అంటే వెర్రిగా అనిపిస్తుంది, కొంచెం ఆడ్గా అనిపిస్తుంది. సో ఇలాంటి మనం లైట్ కలర్ తీసుకున్నప్పుడు అయితే చాలా మంచి రిచ్ లుక్గా బాగా నైస్గా అనిపిస్తుంది, దేని మీదకైనా బాగా సెట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో ఇది నెక్స్ట్ ఈ పచ్చలు కూడా చూడండి, నేను చాలా లైట్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఈ కెంపు అండ్ పచ్చ కూడా చాలా లైట్ కలర్లే తీసుకున్నాను, కావాలని తీసుకున్నానండి. ప్లస్ ఈ గోల్డ్ ఉంది కదా, గోల్డ్ కూడా మనకి ఎక్కువ ఎలివేట్ అవుతుంది. ఎందుకంటే మొత్తం పచ్చలు కెంపులో తీసుకుంటే మనకి నెక్స్ట్ వాటి వెయిట్ వేస్తారు, నెక్స్ట్ వాటి తరుగని అవని ఇవన్నీ తీసేస్తారు కదా, చాలా వేస్ట్ అయిపోతుంది. మనం లాకెట్ తీసుకున్నప్పుడు ఎక్కువ గోల్డ్ ఎలివేట్ అయ్యేలా తీసుకుంటే మనకి చాలా కలిసి వస్తుంది గోల్డ్ షాప్లో అప్పుడు. అందుకనే నేను ఈ మోడల్ తీసుకున్నాను, ఇది చాలా అంటే చాలా వాటి మీదకి సెట్ అవుతుందండి. నెక్స్ట్ మీకు నేను ఇంకోటి కూడా ఈ లాకెట్ని ఇంకా నేను ఎలా కూడా వేసుకుంటాను ఇంకోటి కూడా చూపిస్తాను మీకు. అందుకే మనం ఇప్పుడు గోల్డ్ అంతా తక్కువ ఉంది కదండి, మనం ఏదైనా ఒక 10 గ్రామ్స్ లోపు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి లాకెట్ ఒకటి తీసుకున్నామంటే మనం చాలా వాటి మీదకి వేసేసుకోవచ్చు. చూసారా ఇది చైను, ఇది ఒక 10 గ్రామ్స్ చైను. 10 గ్రామ్స్ చైన్లో కూడా మనం ఇలా లాకెట్ని అయితే వేసుకోవచ్చు. ఇది ఏంటంటే మనకి హెవీగా అనిపిస్తుంది, ప్లస్ నీట్గా కూడా అనిపిస్తుంది. సో ఈ మోడల్ ఈ షేప్ అంటే ఎస్పెషల్లీ ఈ ఓవెల్ షేప్లో తీసుకుంటే మనకి చాలా అంటే పెద్దగా అనిపించి నెక్స్ట్ రిచ్ లుక్ కూడా వస్తుంది. సో మనం ఇలా చైన్స్లో కూడా దీన్ని వేసేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు నేను ఇంకోటి కూడా చూపిస్తాను. నెక్స్ట్ తెలుసా మీకు ఇవి వ్యాక్స్ బాల్స్ అండి. వ్యాక్స్ బాల్స్ నేను కళ్యాణ్లో తీసుకున్నాను, ఇది ఒక 5 ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ 7.5 గ్రామ్స్ అనుకుంటండి ఇవి. సో నేను వీటిలో కూడా లాకెట్ నేను టెంపుల్ లాకెట్ తీసుకుందాం అనుకుంటున్నాను, బట్ ఇంకా తీసుకోలేదు. అదొకటి దీంట్లోకి బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఇది కూడా దీంట్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకు అంటే చూసారా ఇక్కడ పచ్చలు కెంపులు వచ్చినాయి మధ్యలో, మధ్యలో చూసారా పచ్చలు కెంపులు వచ్చినాయి. అందుకని వాటిలో కూడా సెట్ అవడం కోసం నేను ఇదైతే ఒకటి తీసుకున్నానండి. దీంట్లో కూడా మనకి బాగా అంటే బాగా సెట్ అయిపోతుంది. దీంట్లో చూపిస్తాను నేను. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ ఉంటాయి కదండి, చిన్న చిన్న ఫంక్షన్స్ అంటే ఏదైనా వ్రతాలని, నెక్స్ట్ చిన్న చిన్న బేబీ ఫంక్షన్స్ అయి ఉంటాయి కదా, సో వాటికి మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటిది వేసుకుంటే మనకి చాలా అంటే చాలా నీట్గా అనిపిస్తుంది, ప్లస్ గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. చూసారా మనం దీని మీద కూడా చాలా అంటే చాలా బాగా వేసేసుకోవచ్చు. సరే ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఇది ఏంటంటే మనకి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు అది వేసుకోవడానికి ఏంటి చాలా బాగుంటుందండి. ప్లస్ మనము మన
ఫ్రెండ్స్ మ్యారేజెస్ అయి ఉంటాయి కదా, అప్పుడు మనం హెవీ హెవీగా వేసుకోలేము కదా, అంటే కొంచెం సింపుల్ గా వేసుకోవాలనిపిస్తుంది. మనకు శారీ కూడా కొంచెం సింపుల్ గా కట్టుకుని ఎట్లా సింపుల్ గా వేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఇలాంటివి వేసుకుంటే చాలా అంటే చాలా లుక్ చాలా బాగుంటుందండి. అందుకనే నేను ఇలాంటిది ఒకటి తీసుకున్నాను. చిన్ని చిన్ని ఫంక్షన్స్ కి అయితే నేను ఇలానే వేసుకుంటాను. నెక్స్ట్ అయితే నెక్స్ట్ ఇంకోటి చూపిస్తానండి మీకు, పచ్చలు కెంపులుతో చేయించుకున్న ఇదండి. చిన్ని చిన్ని పచ్చలు కెంపులు యూజ్ చేశాను నేను దీనికి. చిన్ని చిన్నవి మీకు కనిపిస్తున్నాయా? ఎందుకంటే ఇది కొంచెం నీట్గా ఆ సింపుల్ లుక్ రావడం కోసం నేను దీన్ని పచ్చలు కెంపుల్ని యూజ్ చేసి ఈ సెట్ అయితే చేయించుకున్నానండి. దీంతో నేను లాకెట్టు అండ్ ఇవి మెల్లో చిన్న దండ అండ్ రింగు కమ్మలు కూడా నేను దీన్ని సెట్ చేసుకున్నాను. ఇట్లా చాలా అంటే చాలా లుక్ బాగుంటుందండి. ఇది సింపుల్గా ఉంటుంది. చాలామంది అడుగుతారు మా ఫ్రెండ్స్, ఇది వెరైటీగా ఉంది, చిన్నగా ఉంది. పచ్చల కెంపులు అంటే కొంచెం పెద్ద సైజు ఉంటాయి కదా, బట్ నేనైతే చిన్న సైజు తీసుకున్నాను. ఎందుకంటే నాకు కొంచెం అన్నీ సింపుల్ సింపుల్గా ఉండాలండి, సో అందుకని నేను ఇలాంటివన్నీ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. నా దగ్గర ఇలాంటివే ఉంటాయి. సో చూసారా, దీని మీదకి నేను ఒక రింగ్ కూడా తీసుకున్నానండి. ఒక సెట్లా ఉంటుందండి, సేమ్ ఇదే మనకి లాకెట్ మోడల్ వచ్చేలాగే ఈ రింగ్ చేయించుకున్నాను. సో నెక్స్ట్ చూసారండి, ఇది మనకి ఈ లాకెట్ అండ్ ఈ రింగు దీంతో పాటు నేను కమ్మలు కూడా తీసుకున్నాను. ఇది చూసారా, ఇది ఫస్ట్ చేయించినప్పుడు నేను ఇది చాలా అంటే ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ అవుతుందండి ఇది చేయించి సెట్. అప్పుడు నేను ఈ పూసరి కింద చిన్ని చిన్ని బీడ్స్ తగిలించుకున్నాను, అంటే అది అంత లుక్ అనిపించలేదు. మళ్ళీ నేను రీసెంట్గా ఇవి తీసుకున్నాను, హాఫ్ బుట్ట అంటారు కదా. సో ఇదైతే మనకి లుక్ బాగుంది, ప్లస్ ఏమో లైట్ వెయిట్ ఉంది, దీని మీదకి బాగా అంటే బాగా సెట్ అయిపోయినాయి అని చెప్పేసి నేను ఈ బుట్టలను అయితే తీసుకున్నానండి. ఈ బుట్టలను తీసుకున్నాను, ఇవైతే చాలా బాగున్నాయి చూడండి ఇవి. అండ్ చూసారా, వెనకాలంతా కూడా మనకి ఓపెన్ ఉంటుంది, హాఫ్ బుట్ట అంటారు ఈ మోడల్. ఈ మోడల్ చాలా మనకి లైట్ వెయిట్తో యాంటిక్ మోడల్తో వచ్చినాయి. ఈ కమ్మల మీదకైతే ఇది బాగా సెట్ అయిపోయింది చూడండి, లుక్ చాలా బాగుంది. ప్లస్ ఏమో మనం పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది, అందుకని నేను ఇవి తీసుకున్నాను. ఇవి కిందవి 5 గ్రామ్స్లో వచ్చేసినాయి అండి, పైన ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మనకి కింద 5 గ్రామ్స్లో నాకు ఇదొక మంచి బుట్ట అయితే రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడైనా సరే ఇట్లా పైన మీ దగ్గర పెద్ద స్టడ్స్ ఉన్నప్పుడు దాని మీదకి అంటే పచ్చ కెంపు ఉన్నప్పుడు అది మార్చాలి అనుకున్నప్పుడు సో మనము దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇలా హాఫ్ బుట్టలు మనకి నేను షాప్లో చూసినప్పుడు ఇది తీసుకుని వెళ్ళాను. సరే వాళ్ళు జనరల్గా ఇవ్వరండి, కానీ మా షాప్లో ఇట్లా అడిగితే ఇది వేరే దాని మీదకి సెట్ అయ్యి ఉంది, ఇది నాకు కావాలి, దీని మీదకి మా సెట్ అయ్యింది అంటే వాళ్ళు వెంటనే ఇచ్చేసినారు. నాకు నచ్చింది కూడాను, సో నేను తీసుకున్నాను. 5 గ్రామ్స్లో వచ్చేసింది. ఇప్పుడైతే మనకి గోల్డ్ చాలా తక్కువ రేట్ కూడా ఉంది కదండి, మనం ఏదైనా తీసుకోవాలి అన్నప్పుడు చిన్ని చిన్నవి ఇప్పుడు తీసుకోవడం అయితే మనకి మంచిగా ఉంటుంది. సో నా దగ్గర అయితే ఈ కలెక్షన్ అయితే ఉందండి, ఇలా చిన్ని చిన్ని నా గోల్డ్ కలెక్షన్తో ఈరోజు అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. మీరు ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నా చిన్న గోల్డ్ కలెక్షన్ని. సో మీరు ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఒక ఈ వీడియోలో నేను ఒక చిన్న సలహా అనుకోండి, ఏదైనా అనుకోండి, బట్ నేను ఒక చిన్న మాట చెప్తానండి. మనం కొంచెం కొంచెంగా పొదుపు చేసుకుంటూ మనం ఇలాంటి స్మాల్ ఐటమ్స్ని అయితే కొనుక్కోవడానికి మనకు వీలవుతుందండి. మనం ఒక పెద్ద 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 ఐటెం కొనాలి అనుకున్నప్పుడు మనకు చాలా ప్లానింగ్ అవసరం అండి, బట్ ఇలాంటి చిన్న చిన్నవి చేయించుకోవాలి అనుకుంటే మనం పొదుపుగా ఉంటూ మనం ఇంట్లో వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మనమే జాగ్రత్తగా మనం ఇలాంటి చిన్న ఐటమ్స్ని అయితే సమకూర్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న సలహా మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.